సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని మారెమ్మ టెంపుల్ పరిధిలో పిట్టలవాడ గుడిసెలు తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలంటూ సిపిఎం డిమాండ్ చేశారు. ఈరోజు దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మారెమ్మ గడ్డ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నిరుపేదలైనటువంటి పిట్టల వాళ్ళు గుడిసెలు వేసుకుని గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటా ఉన్నారు. వాళ్ళు జీవనోపాధి కోసం కూడా డైలీ ప్రకృతి పరంగా వచ్చేటువంటి పండ్ల సహకారంతో వాళ్ళ జీవనోపాధి కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఈ కాలంలో మామిడి పండ్లను టంకరగా చేసుకొని జీవనోపాధి కోసం గుడిసెలో సేకరించుకొని పెట్టుకున్నటువంటి దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గుడిసె మీద కిరోసినో లేదా డీజిల్ ఇతర ఏదో ప్రమాదకరమైనటువంటి ఆయిల్ను చల్లి గుడిసె దగ్ధం చేయడానికి పూనుకున్నారు. దీన్ని వెంటనే స్పందించి వాళ్ళు మేల్కొనడంతో భారీ ప్రమాదం తగ్గింది. ఈరోజు ప్రాణ నష్టం కూడా జరిగేటువంటి ప్రమాద స్థాయికి వెళ్ళిపోయింది. దాన్ని తంకర ఈరోజు వాళ్ళ జీవనోపాధి కోసం కొన్ని నెలలుగా తంకర సేకరిస్తున్న అది కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క నష్టపరిహారం వీళ్లకు వెంటనే ప్రభుత్వం నుంచి చెల్లించాలని చెప్పి ఎంఆర్ఓ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క దాడికి పాల్పడ్డటువంటి దుండగల్ల మీద వెంటనే పోలీసు వారు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టి వీళ్లకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్లకు సొంత ఇండ్లు లేక కూడా ఇక్కడ గుడిసెలలో ఉండడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి డబుల్ బెడ్రూమ్లు అన్నా ఇవ్వాలి, లేదంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు అన్నా నిర్మించి ఇవ్వాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.